అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరితో కూడా ఈ రోజు గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఈ రోజు మీకు కోపం అధికంగా వస్తుంది. కోపం అధికంగా రావటం కారణంగా మీ ఆరోగ్యం పాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. కోపాన్ని నియంత్రించుకోండి. ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. కొన్ని తప్పని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరియు దుర్గామాత ఆలయాల్లో పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కక చూసినట్లయితే ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం నుండి పూర్తి లాభం కూడా పొందగలుగుతారు. ఇక ప్రజలతో అనవసరమైన విషయాల గురించి రోజు మాట్లాడకూడదు. మీకు ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది అందుతుంది. స్నేహితుల సహాయంతో పనులు చేస్తారు. మరియు డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుండి సహకారం కూడా అందుతుంది. కోర్టు కేసులో కూడా విజయం అనేది మీ వంత అవుతుంది. ఈ రోజు ఏదైనా సరే కొత్త ఇల్లు వాహనం కొనాలని ఆలోచనలో ఉన్నట్లయితే దాని గురించి చర్యలు తీసుకోవడం మొదలు పెడతారు. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు పరిష్కరించుకునే దిశగా సాగుతాయి. మరి ఎవరైతే భార్యాభర్తలు మరి పెద్దలు గొడవలు జరిగి వేరువేరుగా ఉంటున్నారో వారు ఎవరైతే కలవాలి అని అనుకుంటున్నారో వారి మధ్య ప్రేమ రావాలి పెరగాలి అనుకుంటున్నారో వారు మాత్రం ఈరోజు దోష నివారణ కొరకు బలముడి కుడివైపు తిరుగున్న మూలిక ఎడముడి ఎడమవైపు తిరుగున్న మూలికలు తీసుకొని వాటిని గట్టిగా దారంతో దగ్గర కట్టేసి ఆ యొక్క మూలికలను మీరు చక్కగా శివపార్వతుల ఫోటో ముందు ఉంచి లేదా విగ్రహం ముందు ఉంచి పూజించి ఆ యొక్క మూలికలను ఆ విధంగానే పూజా గదిలో మీరు ఎరుపు రంగు వస్త్రంలో మూటగా కట్టినట్లయితే కనుక మీకున్నటువంటి మరి దోషాలు అనేవి తొలగించబడి ఇద్దరి మధ్య విభేదాలు తొలగించబడి ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతోపాటు మీకు సంతానం లేని వారికి కూడా సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. సంతాన యోగం కలిగి వారు సంతోషంగా ఉంటారు. భార్య భర్తల మధ్య విభేదాలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని పనులు కూడా చక్కదిద్దుకోగల సామర్థ్యం అనేది వీరిలో రావడం అనేది జరుగుతుంది. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు భార్య భర్తలకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మరి తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే మేలైన ఫలితాలు అనేవి మీకు తప్పకుండా దక్కుతాయి. గౌరవం కూడా పెరిగిపోతుంది. మీరు అనవసరంగా ఇతరులను మీ యొక్క గొడవల మధ్య రానివ్వకండి. మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు భార్య భర్తల మధ్య. ఈ రాశి వారికి అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. కోరుకునే జీవిత భాగస్వామిని కూడా పొందొచ్చు. మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకునేవన్నీ దూరంగా ఉంచండి. ఈరోజు మీరు ఆధ్యాత్మికం వైపు మనసు అనేది మీరు పెరిగిపోతుంది. ప్రాపంచిక సంబంధాలు మరియు విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు కెరీర్పై పూర్తి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలా రోజులుగా జరుగుతున్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించబడటం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాశి వారు చూసినట్లయితే గనక ఏదైనా పని కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేటటువంటి సామర్థ్యం అనేది రాశివారికి ఉంటుంది. మరి ఈరోజు వృత్తిపరంగా ఎదగటానికి నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన విధానంతో ఉంటే మంచిది. కొత్త పనులేవి మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మొదలు పెట్టినట్లయితే కనుక చాలా బాగా కృషి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మొదలు పెట్టాలన్న ఆలోచన ఉంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు మొదలు పెట్టండి. గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యమైన దరఖాస్తులపై కూడా మీరు సంతకాలు పెట్టడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటివి ఈరోజు చేయకుండా ఉంటేనే మంచిది. సహోద్యోగులతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి చర్చలు కొనసాగించేటప్పుడు ఆవేశం అదుపులో పెట్టుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు అనేవి ఉండొచ్చు. ఈరోజు ఇష్టదేవత ఆరాధన మీకు మేలును కలిగిస్తుంది. ఈ రాశి వారికి అయితే చూసినట్లయితే గనక చాలా మేలైనటువంటి ఫలితాలు అయితే మరి అందుకోగలుగుతారు. ఈరోజు మీరు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక సంక్షోభం కూడా ఉండవచ్చు. ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. కొత్త పెట్టుబడులు లాంటివి మరి పెట్టేటప్పుడు మీరు ఈరోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు ఈశ్వరుని ఆలయము మీరు సందర్శనం చేస్తే మీకు చాలా శుభకరం. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఏ సమస్యలు ఉన్నా కూడా చక్కగా వాటి నుండి బయటకు రాగలుగుతారు సులువైన పద్ధతుల వల్ల. లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి 20 మరి లక్కీ కలర్ అయితే గోధుమ.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.